ॐ आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुश्रोत्रमथोबल इन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मामा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः 8వ అధ్యాయం 3వ ఖండం 5వ మంత్రం 265వ పేజీ తాని హవాయే తాని త్రీణ్యక్షరాణి सतीयमिति तद्यस्सत्तदमृतं यत्ति तन्मर्त्यम् अथ यत्ति तन्मर्त्यम् अथ यद्यम् तेनोभेयच्छति यदेनेनोभेयच्छति तस्माद्ययम् तस्माद्यम् अहरहर्वा एवं वित् स्वर्गलोकमेति ఈ 8వ అధ్యాయం 6 ఖండాలు ఉపాసన గురించి మనకు తెలియజేస్తున్నది దహర ఉపాసన అని పేరు దహర ఉపాసన అంటే హృదయ ఆకాశ ఉపాసన హృదయ ఆకాశం అంటే మన హృదయంలో ఉన్న ఆకాశం ఆకాశం అంటే చోటు స్థలం మన హృదయంలో ఎంత చోటు ఉంటుంది అంటే కఠోపనిషత్తులో చూసాం మనం అంగుష్ఠమాత్ర పురుష అని మన చెయ్యి కనుక ఇట్లా వేళ్ళు మడిచామంటే లోపల ఈ అంగుష్టం బొటన వేలు పెడితే ఎంత చోటు ఉంటుంది అంత చోటు ఉంటుంది అంగుష్ఠమాత్రం మన గుండె కూడా ఇంత సైజు ఉంటుందట దాన్ని హృదయం అన్నాం ఎందుకు హృదయాన్ని పేరు పెట్టాం మనం పెట్టలేదు పరమాత్మ పెట్టుకున్నాడు హృది అయం ఈ పరమాత్మ ఈ హృదయమునందు ఉండడం వలన అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ మన ఈ హృదయంలో కూడా ఉండడం వలన హృదయం అని పేరు పరమాత్మకి ఆ హృదయం అనే పేరు కలిగినటువంటి పరమాత్మ తన హృదయంలో ఉన్నాడు అని ఉపాసన చేసేవాడు దహర ఉపాసకుడు అంటాం ఎవరైతే అటువంటి ఉపాసన చేస్తారో ఆ ఉపాసకుడికి క్రమముక్తి లభిస్తుంది అని శాస్త్రం చెప్తోంది నా హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు అని ధ్యానం చేయాలి సగుణం బ్రహ్మ మాయా సహిత చైతన్యం నా హృదయంలో ఉన్నాడు పరమేశ్వరుడు అని ధ్యానం చేయాలి అలా ధ్యానం చేస్తే
ఆ ఉపాసకుడు మరణం తర్వాత శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ క్రమముక్తిని పొందుతాడు అని మనం 8వ అధ్యాయంలో కూడా చూసాం. అటువంటి ఉపాసకుడి గురించి ఇక్కడ మనకు చెప్తున్నది శాస్త్రం. ఇప్పుడు ఈ ఉపాసకుడు ఏమేమి తెలుసుకుంటాడు అని, ఈశ్వరుడికి అష్టగుణాలు చెప్పబడినాయి. సత్యకామ సత్య సంకల్ప అని చెప్పి అజర అమర విమృత్యు, అవన్నీ ఆ గుణాల్లో 2 గుణాలు మాత్రం చెప్పబడినాయి, సత్యకామ సత్య సంకల్ప అని. మిగతా గుణాలన్నీ చెప్పాలి కదా. మరి యథాయథా ఉపాస్తే తథేవ భవతి, ఏ ఏ భావనతో మనం ఆ భగవంతుడిని ఉపాసన చేస్తే అవన్నీ కూడా మనకు వస్తాయి అని ఉపాసన ఫలం. యద్యద్ భావం, యథాభావం అంటే యథాయథా ఉపాస్తే, ఎలా ఎలా ఉపాసిస్తే అలా అలా ఫలం. ఇప్పుడు ఈ అష్టగుణంతో కూడినటువంటి ఈశ్వరుని ఉపాసించాడనుకోండి ఈ ఉపాసకుడు, ఆ అష్టగుణాలన్నీ ఈయనకు వస్తాయి. ఈ ఉపాసకుడికి సత్యకాముడవుతాడు, సత్య సంకల్పుడు అవుతాడు, అన్ని లోకాలకు వెళతాడు, అన్ని కోరికలు తీరతాయి అని చెప్పింది కదా ఉపనిషత్తు. అలా చెప్తూ ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నది ఈ 5వ మంత్రంలో, తాని హవా ఏతాని త్రీణి అక్షరాణి. ఈ హృదయంలో అంతరాత్మగా ఉన్నటువంటి ఈ పరమాత్మ, ఆయనకి సత్తు చిత్తు అనే పేరు మనం తెలుసుకున్నాం. ఆ సత్తు చిత్ అనేది ఉనికిగా ఎరుకగా మన హృదయంలో ఉన్నాడు. క్రిందటి వారం క్లాసులో జ్ఞాని తెలుసుకుంటాడు అని చెప్పాను. అక్కడ జ్ఞాని అంటే ఉపాసకుడిగా మనం అర్థం చేసుకోవాలి, అంటే ఈశ్వర జ్ఞానం కలిగిన వాడు అని అర్థం. ఇక్కడ ఆయనకి ఇంకా నిర్గుణ బ్రహ్మ జ్ఞానం రాలేదు. అక్కడ నేను జ్ఞానం అన్నానంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి, జ్ఞాని అంటే ఈశ్వర జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, ఆ ఈశ్వరుడు నా హృదయంలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు అని తెలుసుకోవాలి, అని తెలుసుకొని ధ్యానం చెయ్యాలి. అలా చేసేటప్పుడు సదైవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అని చెప్పింది కదా 6వ అధ్యాయంలో. కనుక ఆయన సత్రూపంగా చిద్రూపంగా ఉన్నాడు అని భావన చేస్తున్నాడు. అక్కడ ఈ విషయం చెప్తున్నారు ఈ మంత్రంలో, అంటే కారణ ఆత్మగా ప్రాజ్ఞుడిగా ఉంటాడు. త్రీణి అక్షరాణి, త్రీణి అక్షరాణి అంటే 3 అక్షరాలు, సత్యం సతీయమితి సత్ తత్ యం సతీయం. అంటే మనం నిద్రావస్థలో ప్రాజ్ఞుడిగా కారణావస్థలోకి వెళ్ళిపోతాం. కారణావస్థలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనం అన్నీ కూడా ఇంద్రియ వ్యవహారాలు లేకుండా ఈశ్వరుడిలో లీనమవుతాము అని చెప్తున్నది మంత్రం. ఉపాసకుడు ఎలాగైతే మరణించిన తర్వాత ఈశ్వరుడిలో లీనమవుతాడో, మనకు చిన్న శాంపుల్ చెప్తుంది మంత్రం, నిద్రలో కూడా ప్రతి వాళ్ళు ఈశ్వరుడిలోనే లీనమవుతారు అని చెప్తున్నది. మరణించిన తర్వాత ఉపాసకుడు ఆ ఈశ్వరుడిలోనే లయమవుతాడు మళ్ళీ అని అర్థం. ఇక్కడ సత్ ఇయం అని చెప్తూ తత్ తత్ తదమృతం అన్నారు. ఇక్కడ సతీయం అనేటటువంటిది మనం ఎలా విభజించుకోవాలి అంటే, స అనేదాన్ని సత్ అనే అక్షరం చేర్చుకుంటాం పలకడం కోసం, త అనే అక్షరాన్ని తకారం మళ్ళీ చేర్చుకుంటే తత్, తర్వాత ఎం, సత్ తత్ ఎం. ఈ సత్ తత్ ఎంలో ఒక్కొక్కటి గురించి చెప్తున్నారు ఇప్పుడు ఈ మంత్రంలో. తత్ యత్ తదమృతం అన్నారు. త్రీణి అక్షరాణి సతీయమితి
తత్తు యత్ అమృతం, ఏదైతే సతీయంలో సత్ అని చెప్పబడిందో అది అమృత స్వరూపం. అమృతం అంటే మనం ఇక్కడ సత్తు చిత్ అని అర్థం చేసుకోవాలి. పరాప్రకృతి 7వ అధ్యాయం ప్రకారంగా చూస్తే సత్ అంటే సా అనే అక్షరమే ఉన్నది, మనం తా చేర్చుకుంటాం సత్. ఆ సత్ అనేది ఉనికి ఎరుక, సత్ చిత్ ఎగ్జిస్టెన్స్ కాన్షియస్నెస్. తర్వాత యత్ అథ అమృతం, అథ యత్ తన్మర్త్యం, యత్ ఎం, యత్ ఎం మీన్స్ తన్మర్త్యం. మర్త్యం అంటే నామరూప ప్రపంచం అని అర్థం. ఇక్కడ సా అంటే చైతన్యం, పరాప్రకృతి, ఉత్ అంటే మాయ, అపరాప్రకృతి. ఎం అనేది నియమనం చేసేటటువంటి శక్తి కలిగినటువంటిది. ఈ రెండింటినీ కలిపి ఉంచేది అని అర్థం. ఎం అంటే ఈ రెండింటినీ కలిపి ఉంచేది. బ్రహ్మ ఎక్కడ ఉంటే అక్కడ మాయ ఉంటుంది, ఎక్కడ మాయ ఉంటే అక్కడ బ్రహ్మ ఉంటుంది. బ్రహ్మ కంటే వేరుగా ఉండదు మాయ. కనుక ఉనికి, ఎరుక, నామ, రూప రెండు కలిసే ఉంటాయి. నామరూపం మన కంటికి కనపడుతుంది, ఉనికి ఎరుక కనపడదు. ఎలక్ట్రిసిటీ లాగా పోయిన వారం చెప్పాను కదా. కనుక ఆ స అనేది అమృతం, ఉనికి ఎరుక. ఎత్ అనేది మాయ, నామరూపం. ఈ రెండింటినీ కలిపి ఉంచేది ఆ నియమన శక్తి ఈశ్వరుడు, పరమాత్మ. అది చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఉదాహరణకి గోడ ఉన్నది అన్నాం. ఈ గోడ ఉన్నది, ఈ గోడ అనేటువంటిది తాత్కాలికం, శాశ్వతం కాదు. ఇప్పుడు ఆ గోడను పడగొట్టేశారనుకోండి, ఏముంటుంది? అదంతా సిమెంటు, అదంతా కూడా పౌడర్గా అయిపోతుంది, పొడి పొడిగా ఉంటుంది. పొడి ఉన్నది అంటాం, ఇటుక పొడి, సిమెంట్ పొడి ఉన్నది అంటాం. ఇటుక పొడి, సిమెంట్ పొడి ఉన్నదన్నాం కానీ గోడలు ఉన్నది అనలే. గోడ ఉన్నది, గోడ పగలగొట్టిన తర్వాత ఇటుక పొడి ఉన్నది, కానీ ఉన్నది అనేది మారలేదు. గోడ అనేది లేకుండా పోయింది, ఇటుక, సిమెంట్ పొడి అని వచ్చింది. పొడి ఉన్నది అన్నాం, సరే గోడ పోయింది, గోడ పోవడం వలన పొడి వచ్చింది, పొడి ఉన్నది అన్నాం. ఉన్నది అనేది పోలేదు, ఆ ఉన్నది అని పోలేదు. కనుక ఆ పోనటువంటిది ఏదో అదే అమృతం. ఇక్కడ అమృతం అంటే ఏమిటి? ఎటర్నల్, ఇమ్మోర్టల్. పోలేదు కదా, ఉన్నది కదా, ఎప్పుడూ ఉంటుంది. అందుకని అది ఏదో ఒక రూపంలో ఉంటుంది, కారణ రూపంలో ఉంటుంది, మరొక రూపంలో ఉంటుంది, అసలు లేకుండా ఉండదు. కనుక పేరు రూపం మారుతూ ఉంటుంది, ఉన్నది అనేది మారదు. మారుతూ ఉండేది మారనటువంటిది, ఈ రెండు ఒకచోట కనపడుతూ ఉంటాయి మనకు. ఉన్నది కనపడదు, రూపం కనపడుతూ ఉంటుంది, మారుతూ కనపడుతుంది. మనం వస్త్రం కొనుక్కున్నప్పుడే క్రొత్తగా ఉంటుంది, నూతన వస్త్రం. తర్వాత కొద్ది రోజుల తర్వాత అది పాత పడిపోగానే దాన్ని ఏం చేస్తాం, ఆ చీరని పీసులు పీసులుగా, ముక్కలు ముక్కలుగా చేసి తర్వాత హ్యాండ్ కర్చీఫ్గా చేసుకుంటారు చాలామంది. చీర ఉన్నది, అది కట్ చేసిన తర్వాత హ్యాండ్ కర్చీఫ్ ఉన్నది, అప్పుడు చీర ఉన్నది అన్నావు, ఇప్పుడు హ్యాండ్ కర్చీఫ్ ఉన్నది అన్నావు. హ్యాండ్ కర్చీఫ్ చీర కాదు, చీర హ్యాండ్ కర్చీఫ్ కాదు, చీర ఉన్నది, హ్యాండ్ కర్చీఫ్ ఉన్నది, మారకుండా ఉన్నది ఏది అందులో? ఉన్నది. అదే ఉనికి, ఆ ఉనికి సత్ అన్నాం, దాన్ని అమృతం అన్నాం. అమృతం అంటే ఏమిటి? ఇక్కడ మారకుండా ఉండేది ఏదో అది అమృతం, ఎప్పుడు ఉండేది అని అర్థం.
మనకు తెలిసిన ఎగ్జాంపుల్ చెప్పానమాట. చాలామంది నూతన వస్త్రాలకు కొంచెం పాత పడిపోయిన తర్వాత వేరేగా ఉపయోగించుకుంటారు, బ్యాగ్లుగా కూడా కుడతారు. బ్యాగ్ ఉన్నది నేను బొంతలు కుడతారు చూసారా, అన్ని పాత చీరలన్నీ కలిపి పిల్లలకి బొంతలు కుట్టేవాళ్ళు వెనకటి రోజుల్లో. ఇప్పుడన్నీ బయట కొంటున్నారు, బామ్మ చీర అమ్మమ్మ చీరలు అవన్నీ ఉంటే పాతవి అందరు కాటన్ కట్టుకునేవాళ్ళు కదా, అది ఉతకంగా ఇంకా మెత్తగా అవుతుందన్నమాట. మెత్తగా అయింది ఏం చేస్తారండి, ఇంట్లోనే బొంతలు కుట్టేవాళ్ళు పిల్లలకి. పిల్లలకి ఏం కావాలో అన్నీ దానితో తయారు చేస్తారు వాళ్ళు. అవి చేసి ఆ పేరు పోతుంది, వేరే బొంత అని అంటాం, బొంత ఉన్నది అంటాం. దాన్ని ఇంగ్లీష్లో క్విల్ట్ అంటారు, ఇప్పుడు ఉన్నది అంటాం. కానీ రూపం మారిపోయింది, పేరు మారింది. అదే చీరకి బొంత అని పెట్టావు ఇప్పుడు, కలిపి కుట్టిన తర్వాత. అర్థమైంది కదా, రెండు మూడు ఉదాహరణలు చెప్పాను, అర్థమై ఉంటుంది అనుకుంటాను. కనుక నామరూపం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఈ ఉండట అనేటువంటిది రావడం పోవడం ఉండదు. కనుక ఇటువంటి ఆత్మస్వరూపం సత్, తత్, యత్ అనేటువంటిది యచ్చతి ఇది యత్ అన్నారు. ఇలా ఎవరు తెలుసుకుంటారో ఈ విధంగా యత్ యం తేన ఉభే యచ్చతి. ఉభే అంటే ఈ సత్ని తత్ ఉనికి లేకుండా ఇప్పుడు ఈ పుష్పం ఉంది, జాజి పువ్వు ఉన్నది అన్నాం, జాజి పువ్వు ఉన్నది అన్నారు. ఆ ఉన్నది అనేదే కదా సత్. జాజి పువ్వు రూపము, ఆ పేరు అది తత్. తత్కారం ఇత్తు అని అనలేం కదా, అందుకని తత్ తత్ అంటాం. ఆ తకారం మాట్లాడటం కోసం మనం చెప్పుకుంటాం అంతే. కనుక ఈ నామరూపం జాజి పువ్వు రూపం పేరు ఉన్నది. ఈ ఉన్నది అనేది లేకపోతే జాజి పువ్వు అనే దానికి అర్థం లేదు. జాజి పువ్వు ఆకారం లేకపోతే ఉన్నది అనేది మనం తెలుసుకోలేము. అంటే ఈ రెండింటిని కలిపి ఉంచేది ఎవరు అంటే ఈశ్వరుడు. యచ్చతి అన్నారు, ఉభే యచ్చతి అన్నారు. ఈ రెండు కలిపి ఉంచి నియంత్రించేవాడు పరమాత్మ అన్నారు. నామరూపాలని తన మాయాశక్తి చేత ఆ ఉనికి ఎరుకని ఆ మాయా నామరూపాన్ని రెండింటిని కలిపి ఉంచేది యచ్చతి అని అర్థం. తేన ఉభే యచ్చతి, యత్ ఏన ఉభే యచ్చతి తస్మాత్ యం. ఇదేని చేతనైతే ఈ రెండు కలపబడుతున్నాయో అది యమ్ అని అర్థం. దేని చేతనైతే ఈ రెండు కలపబడుతున్నాయో సత్ తత్ దాన్ని యమ్ అంటారు. ఇది మనకు సందేశం, ఉపదేశం చేస్తున్నది ఉపనిషత్, సందేశాన్ని ఇస్తున్నది. దీన్ని ఎవరైతే తెలుసుకుంటారో, దేన్ని తెలుసుకుంటారో, నామరూపం. ఇప్పుడు మన శరీరం కూడా ఉన్నదండి, శరీరం ఆకారం రూపం ఉన్నది కదా. నేను ఉన్నాను అన్నా, స్త్రీగా ఉన్నాను, పురుషుడిగా ఉన్నాను. ఆ స్త్రీ పురుషుడు మనుష్యుడి మారుతూ ఉంటాయి, కానీ ఉన్నాను ఉన్నాను మారదు. పొట్టిగా ఉన్నాను, పొడుగ్గా ఉన్నాను, లావుగా ఉన్నాను, ఉన్నాను మారడం లేదు. చూసారా, ఈ శరీరం మారుతూ ఉంది. ఆ మారుతూ ఉండేటటువంటి మాయ, ఉన్నాను అనేటువంటిది మారకుండా ఉన్నటువంటి సత్, ఈ రెండింటిని కలిపి ఉంచేది యత్, యచ్చతి. దాన్ని యత్ అన్నారు. ఇప్పుడేమవుతుంది, అహరహర్వా ఏవం ఏత స్వర్గలోకం ఏతి. అహరహరహ ప్రతిరోజు, ప్రతిరోజు మన నిద్రలో ఆ ఈశ్వరుడి దగ్గరికే వెళుతున్నాం. ఏ ఈశ్వరుడి దగ్గరికి? ఆ సత్తు చిత్తుకి వెళుతున్నాం. ఈ రెండింటిలో ఏది అమృతం, ఏది మర్త్యం? నామరూపం, ఉనికి, ఎరుక. ఈ రెండింటిలో నామరూపం మర్త్యం అన్నా, ఉనికి ఎరుక సత్యం అన్నా, అమృతం అన్నా. కనుక మనం నిద్రపోయిన తర్వాత
ఈ మర్త్యం అమృతంలో ఏది కనపడకుండా పోతుంది, ఏది ఉంటున్నది, ఏది నిజమైన తత్వం అంటే పర సత్తు చిత్తు సత్యం, అది ఈశ్వరుడు నిజమైన రూపం. అందులోకి వెళుతున్నాం మనం హహరహహ అంటే ప్రతిరోజు. ఏది వదిలిపెట్టి వెళుతున్నాం మనం? నామరూపాన్ని, తత్, దాన్ని వదిలిపెట్టేసి వెళుతున్నాం. నిద్రలో మన రూపం తెలియదు, మన పేరు తెలియదు, ఏమీ లేదు కదా. కానీ నేనున్నాను అంటున్నావా లేదా? ఆ సత్ అనేదే బ్రహ్మం కదా, సత్తు ఉనికి ఎరకే కదా బ్రహ్మం, అవునా? అప్పుడు నామరూపం అనేది తెలియకుండా నేను ఉన్నాను అనేది ఒక్కటే మిగులుతున్నది కదా. నేను హాయిగా నిద్రపోయినాను, నాకేమి తెలియదు. అక్కడ ఈ సత్తు తత్తులో సత్తు మాత్రం ఉన్నది, తత్తు నామరూపం కనపడటం లేదు. అంటే ప్రతిరోజు మనం ఆ అమృత స్వరూపంలోకి వెళుతున్నాం, అప్పుడప్పుడు క్లాసులో కూడా వెళతాం అని ఉపాసకుడికి తెలుసు. ఉపాసకుడికి ఏం తెలుసు? ఇవన్నీ నామరూపాలు సత్తు చిత్తులోనే ఉన్నాయి, ఈ నామరూపాలు వదిలిపెట్టి నేను నిద్రావస్థలో సత్తులో కలిసిపోతాను, నా సత్ స్వరూపంలో నేను ఈశ్వరుడిలో లీనమవుతానని చెప్పి ఉపాసకుడికి తెలుసు. యహ ఏవం విత్, ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటారో. ఇప్పుడు ఏమిటి, రెండు కలిసి ఉన్నాయి, సత్ తత్ రెండు కలిసి ఉన్నాయి. మాయారూపం ఉన్నాను, కలలో కూడా, కలలో రూపాలు, కలలో ఉన్నాను, రూపాలు ఉంటూనే ఉన్నాయి జాగ్రత్త స్వప్నంలో. కానీ నిద్రలో ఏ రూపమూ లేదు, నా రూపం కూడా లేదు, నాకు తెలియదు, ఈ రూపాలు లేని స్థితిలో ఉన్నాను నేను. అప్పుడు ఏమై ఉండాలి ఆ రూపం చెప్పండి, ఆ స్థితి మీరే. ఈశ్వర స్వరూపం అది కనుక నేను జీవాత్మని పరమాత్మలో లీనమైనాను. ప్రతిరోజు అహరహ, ప్రతిరోజు లీనమవుతాను, మరణించిన తర్వాత కూడా లీనమైపోతాను. మనకి చిన్న ప్రళయం ఇస్తాడు రోజు శాంపిల్ భగవంతుడు, అట్లన్నా తెలుసుకుంటామని. అదేమో ప్రళయం, మ్యాక్సీ రిజల్యూషన్, ఇది మైక్రో లయం. అండి ప్రళయం వస్తే ఎట్లా ఉంటుందండి అని అడుగుతారు కదా జనం. అండి ప్రళయం వస్తే ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉంటుంది, లయం వస్తే ఎట్లా ఉందో అట్లా ఉంటుంది. ఒక్క వ్యక్తిలో వస్తే అది లయం, అంతటా వస్తే ప్రళయం, అన్నీ కలిసిపోతే ప్రళయం. ఎక్కడికి పోతాయి? మనం లయించినప్పుడు ఈశ్వరుల్లోకి పోతున్నాం కనుక ప్రళయం వచ్చినప్పుడు కూడా ఈశ్వరుల్లోనే కలిసిపోతాయి. అక్కడ ఈశ్వరుడు అంటే ఏం చెప్పాం? ఉనికి మాత్రం, ఉనికి ఎరుక మాత్రం ఉంటుంది, నామరూపాలు ఉండవు, అది విషయం. అక్కడ ఇంత చెప్పిన తర్వాత ఇప్పుడు మనం నాలుగో ఖండంలోకి వెళ్ళాలి. కనుక అదేమిటి, శివ మానస పూజలో ఆత్మాత్వం గిరిజామతి సహచరాః ప్రాణశరీరం గృహం నిద్రాతే ఉపభోగ భోగరచన నిద్రా సమాధి స్థితి. ఆ శ్లోకం నిద్రా సమాధి స్థితి, ప్రాణ శరీరం గృహం విషయాతి భోగరచన, ఇవన్నీ కూడా విషయాలన్నీ కూడా మనకు భోగాలన్నమాట. నిద్ర సమాధి అన్నారు. అక్కడ సమాధి అంటే ఏమిటి? ఈశ్వరుడిలో ఐక్యం అని అర్థం. ఈశ్వరుడిలో ఐక్యం, నిర్వికల్పక అవస్థ అంటారు. నిద్రలో అన్నీ ఏం తెలియవు కదా, వికల్పాలు లేవు కదా, అందుకే నిర్వికల్పక అవస్థ. సుషుప్తి అనేది ఉపాసకుడికి నిర్వికల్పక అవస్థతో సమానం అని అర్థం. ఉపాసకుడికి నిద్ర అనేటువంటిది, నిర్వికల్పక సమాధికి నిద్రకి ఏమిటండి తేడా? ఏం లేదు, నిజంగా మాట్లాడితే ఏమీ లేదు. సమాధిలో కూర్చున్నవాడు కూడా
త్రిపుటినంతా ఆపేసేసి ఈశ్వరుడులో లయమవుతాడు. అదే నిద్రలో చేస్తున్నాం మనం. అది విషయం. ఇప్పుడు నాలుగవ ఖండంలో ప్రవేశిస్తాం. ఇక్కడ కూడా మరికొన్ని విభూతులు చెప్తున్నారు నాలుగవ ఖండంలో కూడా. ఇప్పుడు సత్యం అనే విషయం అర్థమైంది కదా. సత్యం అంటే ఏమిటిని సత్యం అనే పేరు పెట్టుకుంటాం, సత్యనారాయణ సత్యమూర్తి అని. ఇప్పుడు సత్యం అనేది ఎక్కడి నుంచి వచ్చిందో చూసారా అర్థం? అందుకనే అర్థం లేని పేర్లు వ్యర్థం అంటారు. మనిషికి పేరు పెట్టేటప్పుడు కొంచెం దానికి అర్థం ఉండాలి. ఇప్పుడు సత్యం అనే దానికి ఎంత అర్థం ఉన్నదో చూసారా? అది ఎంత చదువుకుంటే ఈ సత్యం అనేది తెలుస్తుంది. ఇప్పుడు సత్యం అంటే మామూలుగా అబద్ధం చెప్పకుండా నిజం చెప్పడం సత్యం అంటాం. ఆ సత్యం అనేది ఆచరిస్తే ఈ సత్యాన్ని తెలుసుకుంటాం. అది అర్థం. అందుకని పిల్లలకి రెండు అక్షరాల్లో పేర్లు పెడుతున్నారు ఇప్పుడు అందరూ. ఒకటో అక్షరంలో పెట్టడం చేత కావట్లేదు, ఇంకా అది కూడా వస్తుంది తర్వాత. శ్రీ అంటే చాలు, శ్రీ అని ఒకటి పెట్టినా కూడా పర్వాలేదు. మంచి అర్థంతో కూడిన పేర్లు పెడితే మనకు ఇవరికి తీసుకెళ్తాయి అన్నమాట ఈ విషయాన్ని. నాలుగవ ఖండం 266వ పేజీ. అథయయ ఆత్మా సహ సేతు విధృతి. ఆత్మా స సేతు విధృతి ఏషాం లోకానాం అసంభేదాయ నైతం సేతు మహోరాత్రే తరతః న జరా న మృత్యు న శోకో న సుకృతం చ దుష్కృతం సర్వే పాప్మానః అతో నివర్తంతే. అపహత పాప్మా ఏషః బ్రహ్మలోకః. భగవద్గీతలో 10వ అధ్యాయంలో భగవద్గీతలో శాశ్వత ధర్మగోప్త అని ఒక పదం వస్తుంది. శాశ్వత ధర్మగోప్త, ఈ ప్రపంచం సృష్టినంతా కూడా ఒక నియమంతో కాపాడేవాడు పరమాత్ముడు అని. అది ఇక్కడ ఈ ఖండంలో వస్తున్నది. ఇప్పుడు ఇవన్నీ విభూతులు అన్నమాట. ఆ పరమాత్ముడు యొక్క విభూతిని గురించి చెప్తున్నారు. భగవంతుడు ఆయన విభూతులు ఆ అష్టగుణాల్లో మిగతా అవి చెప్పాలి కదా. ఇప్పుడు ఇక్కడ చెప్తారన్నమాట. అథ యహ ఆత్మా, ఈ ఈశ్వర విభూతులు ఆత్మ సహ సేతుః. సేతుః అంటే మనం పల్లెటూళ్ళల్లో మాగాణి పొలాలు ఉంటాయి చూసారా, ఆ పొలాల్లో ఎకరానికి గట్లు కడతారు, మడులు అంటారు వాటిని, మడులు కడతారు, నీళ్లు నిలుస్తాయి, ఆ నీళ్లు బాగా నింపుతారు దాని నిండా, అప్పుడు వరి బాగా పెరుగుతుంది. ఇందులో ఉన్న నీళ్లు అందులోకి పోకూడదు, అందులో ఉన్న నీళ్లు ఇందులోకి రాకూడదు. వచ్చినాయి అనుకో, పొలాలు పనిచేసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది, లేకపోతే పొలాలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది కనీసం. ఆంధ్ర వైపు అట్లా వెళితే గోదావరి కృష్ణా వైపు బాగా కనపడతాయి మాగాణి పొలాలు. ఆ నీళ్లు నిలుపుతారన్నమాట, ఆనకట్ట అంటారు, కట్ట కట్టడం అంటారు. ఇక్కడ సేతు అంటే మనం వంతెన అని అనుకోకూడదు. సేతు అంటే వంతెన అనే అర్థం ఉంది, కానీ ఇక్కడ సేతు అంటే మడులు కట్టడం అన్నమాట. ఆ స్థలానికి కొంచెం ఎకరానికి ఏమిటి, అరెకరానికి కడతారు, కొంచెం కొంచెం స్థలానికి కడతారు. ఆ నీళ్లు నిలవాలి అక్కడ, ఆనకట్ట అంటారు. సో ఆ ఆనకట్ట కట్టినప్పుడు ఏమవుతుంది, ఆ ఆనకట్ట సేతు అనేది నియమిస్తుందన్నమాట, ఈ నీళ్ళు ఇటు రాకూడదు, ఆ నీళ్ళు ఇటు రాకూడదు. ఆ
అదేవిధంగా ఈ సగుణ ఈశ్వర పరమాత్మ కూడా ఆనకట్ట లాంటి వాడు. నువ్వు చేసిన కర్మఫలం ఆ మనిషికి పోకూడదు, ఆయన చేసిన కర్మఫలం వీళ్ళకి పోకూడదు, కరెక్ట్గా ఆనకట్ట కట్టేస్తాడు భగవంతుడు. గ్రహాలు ఉన్నాయి కదా, ప్లానెట్స్ అన్నీ కూడా, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు అన్నీ వాళ్ళ వాళ్ళ స్థలంలో అక్కడక్కడే ఉండాలి. చంద్రుడు వచ్చి నేను నీ ప్రకాశం అంతా ఒకరోజు నేను తీసుకుంటాను, నా ప్రకాశం అంతా నువ్వు తీసుకో ఒకరోజు అంటే అప్పుడేమవుతుంది, రాత్రి పగలు పగలు రాత్రి అవుతుంది, కష్టమైపోతుంది. కనుక పుష్పాలు కూడా నువ్వు ఎప్పుడు ఎర్రగా ఎందుకు ఉండడం, నేను ఎరుపుదనం తీసుకుంటా నువ్వు తెలుపుదనం తీసుకోనకూడదు, ఇది ఎప్పుడు తెల్లగానే ఉంటుంది. చూసారా, దాని రంగు, దాని వాసన, దీని వాసన, దీని వాసన మారుతుందా? మారదు. ఎందుకు మారడం లేదు? మారితే ఏమవుతుంది? మారదు. అది సేతు అంటే. ఇప్పుడు అర్థమైందా? జ్ఞాని ఆత్మజ్ఞానం పొందిన తర్వాత ఆయన కర్మలన్నీ క్లోజ్ చేయాలి. పరమాత్మ జ్ఞానికి జ్ఞానం వచ్చిన తర్వాత, ఒక వ్యక్తి జ్ఞానం వచ్చిందనుకోండి, సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారంభ కర్మ అన్నీ క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేయకుండా వేరే కర్మలు, ఇంకొకటి కర్మలు జ్ఞానికి అంటగట్టి జ్ఞానికి క్లోజ్ చేయాల్సినవన్నీ వాడికి ఇంకొకటి క్లోజ్ చేస్తే ఏమవుతుంది? మనం కష్టపడి చదువుతుంటే ఎవరికో జ్ఞానం వస్తుంది, మనకు జ్ఞానం రాదు. మనం ఇంత కష్టపడి చదివితే ఒకవేళ ఆయన మర్చిపోయినాడు అనుకోండి, మనం మర్చిపోయినట్టుగా ఈశ్వరుడు కూడా మర్చిపోతే ఏమవుతుంది తెలుసా? ఎంత కష్టం. అందుకని ఒక ఉదాహరణ చెప్తాను. వందల ఆవుల్లో ఆ ఆవు దూడ తల్లి దగ్గరికే వెళుతుంది. చెప్పానా చాలాసార్లు, వందల ఆవులు ఉంటాయి కానీ చిన్న దూడ పుట్టి 10 రోజులు కూడా కాలేదు, అమ్మను వెతుక్కుంటూ పోతుంది. దానికి ఎట్లా తెలుసు అమ్మను వెతుక్కుంటూ పోతుంది? దానికి ఇచ్చాడు ఆ జ్ఞానం భగవంతుడు. అందుకనే పిల్లలు కూడా చూడండి, తల్లిని కనిపెట్టేస్తారు, తల్లి స్పర్శని కనిపెట్టేస్తారు పిల్లలు. వేరే వాళ్ళు ఎత్తుకున్నారంటే ఏడుస్తారు. ఎగ్జాంపుల్ బాగుంది కదా. మన కర్మ కూడా అంతే, మనం చేసిన కర్మలన్నీ కూడా మనల్ని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వస్తాయట. ఎక్కడికి పోవవి? ఆ కర్మలు కరెక్ట్గా మన దగ్గరికి వస్తాయంటే ఏ రూపంలో వస్తాయి? ఫల రూపంలో వస్తాయి. మనం చేసిన కర్మలన్నీ కూడా మనకు దగ్గరే మనతోనే ఉంటూ ఉంటాయి. ఎక్కడన్నా ఉన్న ఏ జన్మ జన్మ జన్మల కర్మలు కూడా వెతుక్కుంటూ వస్తాయి. ఎక్కడికి పోతావు నేను, నువ్వు అనుభవించాలి అని వస్తాయి అన్నమాట. అది ఆ కర్మల్ని కరెక్ట్గా మనకి ఇచ్చేవాడు. మనం చేసిన కర్మల్ని, మంచి కర్మ చేసామనుకోండి మంచి ఫలాన్ని ఇవ్వాలి కదా మరి. అందుకని ఆయన చూస్తాడనమాట పరమాత్మ, సేతు అనమాట. ఓ పాపం వీడు మంచి కర్మలు చేశాడు, వీడికే ఇవ్వాలి. ఆ పక్కన ఒకడు ఉంటాడు దుష్టుడు, పక్కన ఒకడు ఉంటాడు అనుకోండి, బురద నీరుంది మడి కట్టినప్పుడు, సేతు కట్టినప్పుడు చెడు నీరుంది పక్కన, అవి ఇందులోకి రాకూడదు, ఆపాలి కదా. దుష్టుడు ఉంటాడు, చెడు పనులు చేస్తుంటాడు, వాడి యొక్క కర్మఫలాన్ని వీడికి ఇవ్వకూడదు, వీడి మంచి ఫలాన్ని వాడికి ఇవ్వకూడదు. అందుకని అంద వాల్మీకి కథలో వాల్మీకి రత్నాకరుడుగా ఉన్నప్పుడు చాలా పాపాలు చేస్తుండేవాడు కుటుంబాన్ని పోషించడానికి. చేస్తూ ఉంటే దొంగతనాలు చేసి, దోపిడీలు చేసి అందరిని చంపుతూ ధనాన్ని తీసుకెళ్ళి ఆహా భార్యకి ఇచ్చి పిల్లలకి ఇచ్చి చేస్తూ ఉంటే నారదుడు వచ్చి అడిగాడు, ఎందుకు ఇలా చేస్తున్నావు పాపకృత్యాలు అంటే, నా కుటుంబాన్ని ఆనందంగా ఉంచడం కోసం, నా భార్య పిల్లల్ని ఆనందంగా ఉంచడం కోసం చేస్తున్నాను అన్నాడు. మరి ఇది పాపం కదా, మరి నీ డబ్బులు వాళ్ళందరూ పంచుకుంటున్నారు, నీ పాపాన్ని కూడా పంచుకుంటారా అని అడిగాడు. ఎందుకు పంచుకోరు, నా డబ్బులు తీసుకున్నప్పుడు నా పాపాన్ని కూడా పంచుకుంటారు వాళ్ళు అన్నాడు. పోయి అడిగిరా అన్నాడు. నారదుడు ఏమన్నాడు, మీ భార్యని పోయి అడిగిరా, నీ పాపాన్ని కూడా ఆవిడ తీసుకుంటుందేమో, నీ డబ్బులనే తీసుకుంటున్నది ఇప్పుడు ఇంతవరకు, పాపం కూడా తీసుకుంటున్నదేమో అడుగన్నాడు. సరే అడిగి వస్తానని చెప్పి వెళ్ళాడు ఇంటికి. వెళితే నీకు తెలుసా నేను ఎట్లా డబ్బులు తెచ్చిస్తున్నాను నీకు రోజు అంటే, నాకు తెలీదు ఇస్తున్నారు తీసుకుంటున్నాను, నేను దారి దోపిడీ చేసి దొంగతనం చేసి అందరినీ చంపి
నీకు ఆ డబ్బులు తెచ్చిస్తున్నాను, మరి ఇట్లా చేస్తే నాకు పాపం వస్తుంది, మరి నా పాపాన్ని కూడా తీసుకుంటావా అని అడిగాడు. ఆవిడ అన్నది, పాపం నేనెందుకు తీసుకుంటాను, నేనేం తీసుకోను, నన్ను పోషించడం నీ కర్తవ్యం, నువ్వు ఎట్లా పోషిస్తావో నీ ఇష్టం, కనుక నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావు అంతేకాని నువ్వు చేసిన పాపాన్ని మాత్రం నేను తీసుకోనున్నది. అది ఎవరు ఆ నియమనం చేసేది? భగవంతుడు. అదే చెప్తున్నది మంత్రం ఇక్కడ. సేతు విధృతిహీన. ఆ సేతు అనేటువంటిది విధృతి తేషాం లోకానాం, ఈ లోకాలన్నింటికీ అంటే ఈ యొక్క జీవరాశులు వీటన్నిటినీ కూడా నిలిపి ఉంచేది అని అర్థం. ఈ లోకములన్నింటికీ సేతు అనేది ఇక్కడ ఆత్మ, ఆత్మా సేతు. ఆత్మ అంటే ఈశ్వరుడు, సగుణ ఈశ్వర. సేతు రూపంలో ఆత్మ ఉపాసన చెయ్యమని అని అర్థం. ఆయన్ని సేతువుగా భావించి ఆత్మ ఉపాసన చెయ్యాలి అని అర్థం. క్రిందటి శ్లోకంలో కూడా బ్రహ్మం స్వర్గలోకం ఏతి అన్నాం. క్రిందటి ఖండంలో చివరి మంత్రంలో చివరి పదం స్వర్గలోకం ఏతి అంటే చెప్పాను, ఈశ్వరం ఏతి అని అర్థం. ఉపాసకుడు మరణించిన తర్వాత ఈశ్వరుణ్ణి లయమైపోతాడు, ఈశ్వరుడిలో లయమైపోతాడు అని అర్థం. అక్కడ ఇక్కడ కూడా ఆ యొక్క ఆనకట్ట సేతు దాన్ని దాటనివ్వకుండా కాపాడేవాడు, రక్షించేవాడు అని అర్థం. సేతు లాంటి వాడు, ఆధారం అన్నమాట, వీటన్నిటిని నియమించేవాడు. వాటి ఇప్పుడు మన రోడ్డులో నాలుగు రోడ్లు కలుస్తుంటాయి కదా, ఒక్కోసారి అక్కడ బొంబాయిలో వంతెన మీద ఏమైంది, అందరు తొక్కిసలాట్లో ఎంతోమంది చనిపోయారు. కనుక పోలీసు లేకపోతే ఎట్లా ఉంటుంది? నాలుగు రోడ్ల కూడల్లో ట్రాఫిక్ జామ్ అయిందనుకోండి, పోలీసు లేదనుకోండి, ఎట్లా ఉంటుంది? అది కేయాస్ అంటారు. ఒక రూల్ ఉండదు, ఏముండదు. పోలీసు కనుక ఉంటే అందరూ జాగ్రత్తగా పెడతారు. అదేవిధంగా ఈ భగవంతుడు సేతు అనేది పోలీసు లాంటి వాడు. ఆత్మ పరమేశ్వరుడు సేతువులాగా ఈ సృష్టిని అంతా నిలుపుతున్నాడు అని అర్థం. అని ఉపాసన చేయాలి. ఉపాసన చేసేవాడు ఈ ఉపాసన చేస్తూ తేషాం లోకానాం అసంభేదాయ. అసంభేద, సంభేద అంటే కలపడం, కలవకుండా వాటిని అసంభేదాయ. సంభేద అంటే కలగలపడం అంటారు. గందరగోళం అని చెప్పచ్చు తెలుగులో చెప్పాలంటే, గందరగోళం. ఆయన కనుక ఆయన ఆనకట్టలాగా లేకపోతే ఇదంతా గందరగోళం అయిపోతుంది అని అర్థం. అసంభేదం అంటే అట్లాంటి గందరగోళం లేకుండా చూసేవాడు ఆ పరమాత్ముడు. అహోరాత్రాత ససంభేదాయ న ఏతం సేతుం అహోరాత్రే తరత. ఈ సేతు అంటే ఈ పరమాత్ముణ్ణి అహోరాత్రి కాలం, కాలం అనేది ఆయన దగ్గరికి రాదు. కాలంలో అన్నీ కలిసిపోతుంటాయి. కాలం అంటే ఏమిటి అర్థం? నాశము అని అర్థం. కాలము అంటే నాశం అని అర్థం. నాశం అంటారు ఏమిటంటే కాలానికి అన్నారు, అయిపోతుంటుంది కదా. నిమిషం అయిపోయింది, గంట అయిపోయింది. గంట అన్నామంటే ఏమిటి? గంట అయిపోయింది అని అర్థం. ఒక రోజు అయిపోయింది, నెల అయిపోయింది. ఏ నెల అయిపోయింది? సెప్టెంబర్ అయిపోయింది. మాసం అయిపోయింది, సంవత్సరం అయిపోతుంది. అంటే నాశం అన్నమాట, నశిస్తుంది. అహోరాత్రి ఈ రెండు పదాలు మనకేం తెలుస్తాయంటే రోజు, నెల, మాసం అంటే పక్షం, మాసం, సంవత్సరం, ఆ కాలాన్ని తెలియజేసేది. పగలు రాత్రి కూడా కాలాన్నే కదా తెలియజేస్తాయి.
పగటి పూట రాత్రి పూట అంటే ఏమిటి కాలమే కదా తెలియజేస్తుంది. ఈ భగవంతుడు పరమాత్ముడికి న తరతః ఏతం సేతుం న తరతః అహోరాత్రి అంటే ఈయన దగ్గరికి కాలం రాదు అంటే ఏమిటి, ఆయనకి మరణం లేదు అని అర్థం, ఆయనకి నాశం లేదు అని అర్థం. ఎప్పుడైతే ఉపాసకుడు ఇలా చేస్తాడో ఉపాసకుడు కూడా నశించడు అని అర్థం, పరమాత్మలో లీనమైపోతాడు. ఈ శరీరం జీవుడు మళ్ళీ పుట్టడం మళ్ళీ నశించడం ఉండదు, ఇవన్నీ ఫలితాలు చెప్తున్నారు. అలాంటి ఉపాసన చేస్తే జీవుడు ఈ ఉపాసనకు ఆకర్షింపబడతాడు కదా, అట్లీస్ట్ ఇవన్నీ ఫలితాలు చెప్తే అట్లన్నా ఉపాసన చేస్తాడని చెప్పి ఉపనిషత్తు చెప్తోంది. సేతుం అహోరాత్రే నైతం అని ఉన్నది అక్కడ, నైతం అంటే న ఏతం. ఈ సేతుం అంటే ఈ సేతువు లాంటి ఆత్మ, ఈ సేతువు లాంటి పరమాత్మని అహోరాత్రి అనే కాలములు ఆయన దగ్గరకు చేరవు, ఆయన్ని దాటి వెళ్ళవు. ఆయన దాటి వెళ్ళం అంటే ఏమిటి, ఆయన చెప్పిన మాట వింటాయి అంటే ఆయన చేతిలో ఉంది కాలం అని అర్థం. కాలం అంతా కూడా ఆయనని చెప్పినట్లు నడుస్తుంది. తైత్రీయంలో చూసాం కదా, మృత్యుర్ధావతి పంచమ ఇతి, యమధర్మరాజు పరిగెడుతూ ఉంటాడట, ధావతి తన పని తను చేస్తూ ఉంటాడు. ముసలి వాళ్ళు ఎక్కడన్నా ఉంటే అయిపోయింది పని ఖాళీ చేయి అంటాడు, ఆయన పని ఆయన చేస్తూ ఉండాలి. అది అహోరాత్ర రాత్రే తరత న, అంతేకాదు న జరా, ముసలితనము రాదు. ముసలితనం అనేది కూడా కాలాన్ని కదా నిర్ణయిస్తుంది, ముసలితనము రాదు. అక్కడ అజరహ అమరహ విమృత్యుహన్ చదివాం కదా మొదటి ఖండంలో ఈ అధ్యాయంలో. ఇప్పుడు ఈ ఉపాసకుడు అటువంటి అష్టగుణ ఈశ్వరుడి మీద ఉపాసన చేయడం వల్ల ఈయనకి కూడా ముసలితనం రాదు. అది అజర, నా జర నా మృత్యు, మరణం కూడా రాదు. ఎందుకంటే ఆయన మరణం లేనివాడు కదా, అటువంటి ఈశ్వరుని ఉపాసన చేస్తే ఈయనకి మరణం ఎట్లా వస్తుంది, మరణం రాదు అని అర్థం. తరత అనేది భగవంతుడు కాలాతీతుడు అని అర్థం. అటువంటి భగవంతుణ్ణి పొంది ఉపాసకుడు కాలాతీతుడవుతాడు అని అర్థం. అత కనుక భగవంతుడు ఇవన్నీ కూడా ఈశ్వరు నుంచి, సుకృతం దుష్కృతం న శోక, పరమాత్ముల్లో శోకం లేదు. నువ్వు అటువంటి పరమాత్మను ఉపాసన చేస్తే నీకు కూడా శోకం ఉండదు, నా శోకం. అదేవిధంగా న సుకృతం, కొన్ని పుణ్య పాపాలు దుష్కృతం అంటే ఉండదండి, నా దుష్కృతం అన్నాడు, ఆయనలో పాపం లేదు. మరి సుకృతం పుణ్యం ఉండదా అండి, నా నా సుకృతం. అన్యత్ర ధర్మాత్ అన్యత్రాధర్మాత్, ఆయనలో పుణ్యము లేదు పాపము లేదు, మంచి లేదు చెడు లేదు, రెండూ లేవు. ఎందుకంటే చెప్పాం కదా పుణ్యం ఉంటే బంగారపు గొలుసు లాంటిది కట్టేస్తున్నట్లే మళ్ళీ మంచి జన్మ వస్తుంది, దేవతా జన్మ వస్తుంది. పరమాత్ముడు పుణ్య పాపాలకు అతీతుడు, మంచి చెడు అనేటువంటివి రెండూ కూడా ఆయనకి అతీతం అన్నారు. సర్వే పాప్మాన, సర్వే పాప్మాన, అది పాప్మా కరెక్ట్గా ఉందా, మా మాయే కదా, పొడుగ్గా ఇచ్చారు పాప్మాన. అత నివర్తంతే, అత అంటే ఈ పరమాత్మ నుంచి నివర్తంతే వైదొలుగుతాయి. నివర్తంతే అంటే ఏమిటి, ఇవన్నీ కూడా ఆ పరమాత్మునిలో ఉండవు. అన్ని పాపములు ఎటువంటి పాపమైనా సరే ఆయనలో ఉండవు అని అర్థం. అపహత పాపమా, కనుక ఆయన పేరేమిటి, పాపము తొలగిన వాడు, పాపము లేనివాడు. ఎవరి నుంచి అయితే పాపాలు తొలగిపోయినాయో ఆయన అపహత పాపమా. కనుక అపహత పాపమా అయినటువంటి ఈశ్వరుని ఉపాసన చేస్తే ఉపాసకుడి దగ్గర పాపాలు ఉంటాయా, ఉండవు.
ఇట్లన్నీ చెప్తే ముసలితనం లేదు, దుఃఖం లేదు, పుణ్యపాపాల దుఃఖం లేదు, కాలం కూడా దగ్గరికి రాదు, బాగుంది. అప్పుడన్నా ఉపాసన చేద్దామని అనిపిస్తుందేమో అని పాపం ఉపనిషత్తు కష్టపడి చెప్తున్నది. ఆశ వచ్చిందే అనుకో, చేశాడే అనుకో, చేసి ఉపాసన చేసిన తర్వాత ఇక్కడే జ్ఞానం వస్తే జీవన్ముక్తి, జ్ఞానం రాకపోతే క్రమముక్తి, ఏదో ఒక ముక్తి వస్తుంది. అసలు లేని దానికంటే ఏదో ముక్తి బెటర్ కదా. సరే, తర్వాత మంత్రం, తర్వాత ఇంకా విభూతులను చెప్తున్నారు. చాలా ముఖ్యమైనటువంటి మంత్రం, అందుకని ఉపాసకులుగా ఉండడం కూడా అది పెద్ద సాధన. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే సర్వదోష నివృత్తి గురించి చెప్తున్నారు. అన్ని దోషాలు పోతాయి అని చెప్తున్నారు. రెండవ మంత్రం చదువుతాం. తస్మాద్వా ఏతం సేతుం తీర్త్వా అంధస్సన్న అనంధో భవతి విద్ధః సన్న విద్ధో భవతి. ఉపతాపి సన్ అనుపతాపి భవతి. తస్మాద్వా ఏతం సేతుం తీర్త్వా అపి అపి నక్తమహరేవాభినిష్పద్యతే. సకృద్విభాతో హ్యేవైషః బ్రహ్మలోకః. ఇంకా ఏమిటి ఫలితాలు అంటే తస్మాత్ వా ఏతం సేతుం తీర్త్వా. సేతుం అంటే భగవంతుడు అని చెప్పాం, అందుకే సేతురామన్ అని పెట్టుకుంటారు. సేతు అంటే పరమాత్మ అని అర్థం. తీర్త్వా అంటే లీనమై, ఇక్కడ తీర్త్వ అంటే లీనమై అని అర్థం. ఆ భగవంతుడిలో లీనమై ఈ ఉపాసకుడు అంధ ఆనంద అంధ సన్ అనంధ భవతి. అంధ అంటే గుడ్డివాడు. ఇక్కడ గుడ్డివాడు అంటే నిజంగా గుడ్డివాడని కాదు. ఇప్పుడు నిజానికి మాట్లాడితే నిద్రలో కూడా గుడ్డివాడికి తాను గుడ్డివాడనే తెలుస్తుంది. గుడ్డివాడు గుడ్డివాడు కాకుండా అయిపోయినాడు అక్కడ నిద్రలో. చెవిటివాడు చెవిటివాడినని వాడికి తెలియదు, అవునా? నిద్రలోనే గుడ్డివాడు గుడ్డివాడు కాకుండా ఈశ్వరుడు కలిసిపోయినప్పుడు ఉపాసకుడు సంగతి చెప్పాలండి. అంధ అంటే ఇక్కడ అజ్ఞానంలో ఉన్నవాడు అని అర్థం. అజ్ఞానంలో ఉన్నవాడు అంధకారమనే అజ్ఞానంలో ఉన్నవాడు అంధకారమనే అజ్ఞానం నుంచి బయటపడతాడు నిద్రలో. అందుకే మనకేమేమి తెలియదో మనకు తెలియదు. నిద్రలో హాయిగా పడుకుంటాం, మనకు చాలా తెలియవు. అజ్ఞానంలో ఉన్నాం, మన అజ్ఞానం మనకు తెలియదు. మన అజ్ఞానం మనకు తెలియదని మనకు ఎట్లా తెలుసు? నిద్ర లేచి నాకేమీ తెలియలేదు నిద్రలో అంటున్నావా లేదా? అంధకారం అంటే ఏమిటండి అన్నారు. అంధం కరోతి ఇది అంధకార. ఇప్పుడు అక్కడ చీకటి ఉంది, బయట కిటికీ బయట చీకటి ఉన్నది. ఆ చీకటి అంటే ఏమిటి అన్నాడు. అంధం నీ కళ్ళని గురుడ్డిగతనంగా మార్చేది ఏదో అది అంధకారం అన్నాడు. అంధం కరోతి ఇది అంధకార. అంధకారము డార్క్నెస్ అంటే ఏ డార్క్నెస్ అంధకారమైతే నీ కళ్ళను పనిచేయకుండా గుడ్డివాణ్ణిగా చేస్తుందో అది అంధకారం. ఇప్పుడు ఆ బయట ఏమున్నది అంటే నాకు కనపడటం లేదంటావా లేదా? ఎవరికండి కనపడదు? ఎవరికి కనపడదు? గుడ్డివాడికే కదా కనపడదు. ఇప్పుడు మనం ఆ బాహ్య కిటికీ బయట ఉన్న వస్తువుల దృష్ట్యా మనం గుడ్డివాళ్ళమా కాదా?
బాహ్యం చీకటి దృష్ట్యా మనం గుడ్డివాళ్ళమే కదా, మనకేం తెలియదు కదా ఏమున్నదో. కనుక ఇప్పుడు ఆ బాహ్యమైనటువంటి కిటికీ వెలుపల ఉన్న చీకటి మనల్ని గుడ్డివాడం చేసిందా లేదా చెప్పండి మీరే. గుడ్డివాడం చేసింది, ఎందుకంటే గుడ్డివాడికి కనపడదు, మనకు కనపట్టాలే. ఇప్పుడు ఎవరు చేశారు ఈ కనపడకుండా చేసేది? ఆ చీకటి. కనుక చీకటి డెఫినేషన్ ఏమిటి? ఏ చీకటి అయితే కళ్ళకు అంధత్వాన్ని ఇస్తుందో అది చీకటి అన్నారు. అచ్చమైన తెలుగులో చెప్పాలంటే అది చీకటికి డెఫినేషన్ అండి. చీకటి అంటే కళ్ళకు అంధత్వాన్ని ఇచ్చేటటువంటిది చీకటి. చీకటి కళ్ళకు అంధత్వాన్ని ఇవ్వడం ఏమిటన్నాడు? చీకట్లో నీ కళ్ళు కనపడవు కదా, గుడ్డివాడికి కళ్ళు కనపడవు కదా. చీకటి నీ కళ్ళను కనపడకుండా చేసినప్పుడు నువ్వు గుడ్డివాడివే కదా. చీకటి కళ్ళను కనపడకుండా చేసి గుడ్డివాడిని చేస్తుంది, బట్ చైతన్యాన్ని కూడా అట్లా చేస్తుందా? ఆత్మని కూడా, ఆత్మని కూడా అలా చేయగలదా అంధకారం అన్నారు? చెయ్యలేదు. అక్కడ చీకటి ఉన్నది అని తెలుసుకుంటున్నది ఆత్మ. చీకటి ఉన్నది అని కళ్ళు ఏమీ చూడడం లేదు. కళ్ళుకు అంధకారం వచ్చింది కానీ నాకు అంధకారం రాలేదు. చూసారా? కళ్ళకి అంధకారం కప్పేసింది కానీ, చీకటి కళ్ళను అంధకారంగా చేసింది కానీ, కళ్ళను గుడ్డివాడిగా చేసింది కానీ ఆత్మను గుడ్డివాడిగా చేయలేదు. ఎలా తెలుసు అంటే, నా కళ్ళకు ఏమీ కనపడటం లేదు అని నాకు తెలుసు. చూసారా? నాకు తెలుసు అంటే ఇప్పుడు నాకు అక్కడ చీకటి ఉన్నదని కనపడిందా లేదా? కళ్ళకి అక్కడ ఏమున్నది తెలియదు, కానీ అక్కడ చీకటి ఉన్నది తెలుసుకునేవాడెవరు? సాక్షి చైతన్యం. చూసారా? కనుక అంధకారం అనేది ఆత్మ చైతన్యాన్ని కప్పలేదు, ఆత్మ చైతన్యాన్ని గుడ్డిగా చేయలేదు. ఇంకా ఉదాహరణ చెప్పాలంటే, అంధకారం అంటే ఏమి కనపడకపోవటమే కదండి. ఏమీ తెలియకపోవటం అనేది ఎక్కడున్నదో అదే కదా అంధకారం అంటే. ఇప్పుడు హాల్లో బాహు వెలుతురుంది, అట్లా తల తిప్పి చూడండి, ఏం కనపట్టలే, చీకటిగా ఉందన్న అంధకారం అంటే. ఏమి తెలియని ఏదైతే ఉందో అజ్ఞానం అదే కదా. అంధకారం అంటే ఏమి లేదు, అజ్ఞానం అని అర్థం. అంటే ఏ అంధకారం అయితే మనకు ఏమి తెలియకుండా చేస్తుందో, అజ్ఞానంగా ఉంచుతుందో అది అంధకారం. ఇప్పుడు మనకు కెమిస్ట్రీ తెలియదు, డాన్స్ తెలియదు, పాట తెలియదు, అజ్ఞానం ఉందా లేదా? ఉన్నది కదా. నాకు అది రాదండి, నాకు తెలియదండి అన్నాడు. నాకు తెలియదని నాకు తెలుసు. చూసారా? ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, నాకు ఛాందోగ్య ఉపనిషత్తు తెలుసు, మీకు తెలియదు. నాకు తెలుసని నాకు తెలుసు, మీకు తెలియదని మీకు తెలుసు, మీకు తెలియదని కూడా నాకు తెలుసు. కనుక ఇప్పుడు ఈ అజ్ఞానం అనేది, ఛాందోగ్య ఉపనిషత్తు సబ్జెక్ట్ అనే అజ్ఞానం అనేది, అది మీకు తెలియకపోతే మీరు క్లాసుకు రారు. నాకు ఫలానా సబ్జెక్టు తెలియదని మీకు తెలిస్తే తప్ప మీరు క్లాసుకు రారు. నాకు ఫలానా సబ్జెక్టు తెలుసని తెలిస్తే తప్ప నేను చెప్పడానికి రాను. లేకపోతే మీరు ఇక్కడ కూర్చుంటారు, నేను అక్కడ కూర్చుంటాను, కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. తెలియని వాడికి తెలియదని తెలుసు, తెలిసిన వాడికి తెలుసని తెలుసు. ఆ తెలుసు అనేటువంటిది ఏమిటి అంటే, అజ్ఞానాన్ని కూడా ప్రకాశింపజేసేది ఆత్మ. అజ్ఞానాన్ని కూడా, అందుకని మనకేమేం తెలియదో బాగా తెలుసు మనకు, అవునా? స్వామి నాకు తెలియలేదండి అంటుంటాం. నీకు తెలియదని తెలుసు కదా. అంటే అంధకారం అనే అజ్ఞానం, అంధకారం అనేది అన్నిటినీ కప్పుతుంది కానీ చైతన్యాన్ని కప్పలేదు. అందుకని నేను చీకటిని తెలుసుకున్నాను, కళ్ళు తెలుసుకోలేవు. నా కళ్ళు చీకటిని చూడలేక ఏమి తెలుసుకోవడలేదని నేను తెలుసుకున్నాను. అర్థమైందా? చాలా డీప్ సబ్జెక్ట్, కొంచెం ఆలోచించాలి, బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కనుక అటువంటి ఉపాసకుడు సేతుం తీర్త్వా భగవంతుడిలో లీనమై సన్ అనంధ అనంధ భవతి. గుడ్డివాడు గుడ్డివాడు కాకుండా ఉంటాడు. నిద్రలోనే ఉంటామా లేదా? ఇప్పుడు నాకు అది తెలియదండి అన్నాను, నిద్రలో కూడా ఏమీ తెలియదు.
అట్లాగే ఇక్కడ విద్ధ సన్ అవిద్ధో భవతి. దోమ కుట్టిందనుకోండి, దోమ కుడితే విద్ధ సన్ నిద్రలో దోమ కుట్టినా సరే కొంతమంది బాగా నిద్రపోతుంటారు. విద్ధ సన్ కుట్టినా కరిచినా గాయం అయినా కూడా బాధ ఉన్నా కూడా, విద్ధ అంటే ఏంటి, గుచ్చుకోవడం అన్నమాట. ఏదైనా గుచ్చుకున్నా కూడా సూది కానీ ఏదైనా నిద్రలో ఏం తెలియదు నిద్రపోతుంటాడు. ఈశ్వరుడిలో లీనమైన వాడికి కూడా ఈ యొక్క ఫలితం లభిస్తుంది, ఏ బాధ అతనికి ఉండదు అని అర్థం. అదేవిధంగా విద్ధ అంటే గుచ్చినప్పుడు వచ్చే బాధ, అది అంటే బాధాతీతుడు అవుతాడు అని అర్థం. తర్వాత ఉపతాపి అనుపతాపి భవతి. తెలుగులో కూడా తాపం తాపం అంటున్నాను చూసారా, తాపించిపోతున్నాడండి. తాపం అనేది లేకుండా పోతుంది. నిద్రలో కూడా తాపం లేదు కదా, ఈశ్వరుడు లీనమైనా కూడా తాపం ఉండదు, ఎందుకంటే నిద్రలో ఈశ్వరుడు లయమైనా అందుకని తాపం లేదు. ఉపాసకుడు ఈశ్వరుడు లయమైతే ఇంకా తాపం ఉంటుందా, ఉండదు. అది ఈశ్వరుడిలో కలిసినప్పుడు తాపం ఉండదు. తీర్త్వా ఈశ్వరుని చేరిన వాడికి ఈ విధంగా తస్మాద్వా ఏతం సేతుం తీర్త్వా, ఈ విధంగా ఆ సేతువుని అందులో లీనమైన వాడికి ఆ ఉపాసకుడికి నక్తం అహరేవ అభి నిష్పద్యతే. రాత్రి కూడా పగలుగానే ఉంటుంది. ఏమంటే నిద్రలో రాత్రి కూడా నిద్రపోతున్నాం, రాత్రి అని తెలుసా, చూసారా, నక్తం అంటే రాత్రి, అహహా ఏవ నిష్పద్యతే, హాయిగా నిద్రపోతున్నాను రాత్రి అని తెలియదు, పగటిగానే ఉన్నది అక్కడ మనం, రాత్రి అని తెలియకపోతే పగటిగా ఉన్నట్లే కదా. నక్తం రాత్రి అహరేవాభి పగటిగానే, సకృద్విభాత హి ఏష, ఈ ఆత్మ ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది, స్వయం ప్రకాశం. సకృత్ అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ, విభాతి తెలుస్తూనే ఉంది, అన్నీ తెలుస్తూనే అంటే తెలియదని తెలుసు, తెలుసని తెలుసు, చూసారా, అది సకృద్విభాతి అంటే అర్థం. సకృద్విభాతి ఏష బ్రహ్మలోక, బ్రహ్మలోక అంటే బ్రహ్మ చైతన్యం. చైతన్య దృష్ట్యా అంధకారం లేదు, చీకటి లేదు, కనుక ఈ ఆత్మ చైతన్యం. తర్వాత మంత్రం తద్య ఏవైతం బ్రహ్మలోకం బ్రహ్మచర్యేణాభిని విందంతి తేషామే వైష బ్రహ్మలోకః తేషాం సర్వేషు లోకేషు కామచారో భవతి. డాక్టర్ గారు మందులు ఇచ్చేటప్పుడు కొంచెం ఇది కూడా చెప్తారు, పథ్యం. క్యాటరాక్ట్ ఆపరేషన్ అని స్వామీజీ ఉదాహరణ చెప్తుంటారు. క్యాటరాక్ట్ ఆపరేషన్ అయిన వాళ్ళకి స్నానం చేయబాకు, వంగవాకు, క్రిందికి వంగద్దు, నమస్కారం చేయొద్దు, ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. అట్లాగే ఇప్పుడు ఇట్లాంటి ఉపాసకుడికి కొన్ని సాధనలు చెప్తున్నారు, కొన్ని నియమాలు. ఏమిటి ఆ నియమం అంటే బ్రహ్మచర్య నియమం. బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండేవాళ్ళు, వానప్రస్థ ఆశ్రమంలో ఉండేవాళ్ళు, సన్యాస ఆశ్రమంలో ఉండేవాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటించాలి అని చెప్పి ఇక్కడ ఆ బ్రహ్మచర్యం అనే దాని యొక్క ఉత్కృష్టత చెప్తున్నారు. తద్య తత్ ఏతం తద్ ఏవ ఏతం బ్రహ్మలోకం. బ్రహ్మలోకం అంటే ఈశ్వర అని అర్థం. ఇక్కడ అదే ఈశ్వరుడు బ్రహ్మచర్యేణ అభివిందంతి, బ్రహ్మచర్యేణ అనువిందంతి, బ్రహ్మచర్యం పాటించడం వలన వాళ్ళు ఈ ఈశ్వరుణ్ణి పొందుతారు. తేషామే వైష బ్రహ్మలోక, ఆ బ్రహ్మచర్యాన్ని పాటించిన వాళ్ళకే ఈ యొక్క అన్ని నియమాల్లోకి
బ్రహ్మచర్యం అనేది చాలా ఉత్కృష్టమైనటువంటి, అందరూ పాటించవచ్చు. వానప్రస్థ ఆశ్రమం వచ్చినప్పుడు కొన్ని సాధనలు చేయలేరు, బ్రహ్మచర్య ఆశ్రమంలో సంపాదన ఉండదు, కొన్ని రిచువల్స్ చేయలేరు, సన్యాసాశ్రమంలో వాళ్ళకి ఏముండవు, ఏమీ చేయలేరు. కానీ బ్రహ్మచర్యాన్ని పాటించడం మాత్రం అందరూ చేయొచ్చు. అంటే ఏమిటి నియమం? సెక్షువల్ కంట్రోల్ అంటారు బ్రహ్మచర్యం అంటే, సెలిబసీ అంటారు దానికి. గృహస్థాశ్రమం మాత్రమే పర్మిషన్ ఉంది, మిగతా ఆశ్రమాల్లో పర్మిషన్ లేదు. ఆ గృహస్థుడు కూడా కొంతకాలం తర్వాత బ్రహ్మచర్యాన్ని పాటించవచ్చు. అలా పాటించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు గృహస్థాశ్రమంలో కూడా. గృహస్థ ధర్మాలన్నీ అయిపోయిన తర్వాత వానప్రస్థానికి రాలేక సన్యాసము తీసుకోలేకపోయినప్పటికీ కూడా బ్రహ్మచర్యాన్ని పాటించవచ్చు. అందరూ పాటించగలిగినటువంటిది అది. దానివలన సర్వేషు లోకేషు కామచారో భవతి. అలా చేసిన వాళ్ళకి, ఆ ఉపాసన చేసి ఈ యొక్క బ్రహ్మచర్యాన్ని పాటించిన వాళ్ళకి క్రమముక్తి లభిస్తుంది. వాళ్ళకి అనుకున్నవన్నీ నెరవేరుతాయి. కామచారో భవతి అంటే ఏమిటి? వాళ్ళు భగవంతుల్లో లీనమవుతారు. భగవంతుడు ఎట్లాగైతే అన్నీ లభించిన వాడు, వీళ్ళు కూడా అలాగే పొందుతారు అని. ఇంతటితో 4వ ఖండం అయిపోయింది. తర్వాత ఖండంలో ఇంకా బ్రహ్మచర్యం విశిష్టత గురించి 5వ ఖండంలో చెప్పబడుతుంది. తర్వాత చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.